మచిలీపట్నంలో వైఎస్ఆర్ పీకేఎం క్రికెట్ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి రోషయ్యను గౌరవించకపోవడం పట్లపై ప్రతిపక్షాలపై విమర్శలకు స్పందించిన ఆయన, చంద్రబాబు నాయుడికి శవ రాజకీయాలు, శవాల మీద పేలాలు ఏరుకుంటారు, చిల్లర ఏరుకుంటూ పుట్టుకతో వచ్చినవి అని విమర్శించారు. ఏరండి ఏం చెప్పున రఘురామ్ రఘురామ్ ఏ క్లాస్ ఏంటి ఈ గాలి ఆడుకుని మెల్ల గాడి మెల్ల కట్టుకోమని గాలి ఆడకుండా గాలి ఆడుతుందా అనే మీరు గ్యాప్ ఏమన్నా టీం ఉంటారు నువ్వు తినేసుకు నేను తీట్లా అందరూ వచ్చి రాజు రాజు వెనకరావా రాజు నాన్న ఇక్కడ బాల స్టాప్ బాల స్టాప్ ఎంతగా చక్కగా అండర్స్టాండింగ్ బాగా జరిగింది అందరికి అండర్స్టాండింగ్. చంద్రబాబు నాయుడికి శవ రాజకీయాలు చేయటం, శవాల మీద పేళాలు చిల్లర ఎదుర్కోవటం, ఇవన్నీ ఆయనకి బైబర్త్ వచ్చేసినాయి. ఎవడు చచ్చిపోతాడా, అందరికన్నా ముందు అక్కడికి వెళ్ళిపోయి ఆ శవాన్ని చూసి మానసికమైనటువంటి ఆనందం పొందటం, ఏదో రకంగా చనిపోయినటువంటి శవాలని చనిపోయినటువంటి వ్యక్తుల్ని అడంబెట్టుకుని రాజకీయాలు చేయాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి చంద్రబాబు నాయుడు చేరాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఎన్నిసార్లు శిక్ష విధించినా కూడా సిగ్గుచారు. నిన్న మొన్న చెప్తాడు, ఏం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అంటే రేపైనా ఎలక్షన్ పెట్టేవచ్చు, ఎల్లుండైనా ఎలక్షన్ పెట్టేవచ్చు అంట. చంద్రబాబులాగా మాకేమైనా మైండ్ చెడిపోయిందా, మాకేమైనా బుర్ర పని చేయట్లేదా, లేకపోతే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు తీసి గోడకేసి కొట్టి ఇంటికాడ కూర్చోబెట్టారా? మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ కృష్ణా జిల్లాలో ఇంటర్వారానికి అత్యంత ఎక్కువ అభిమానులు ఎక్కువ ఉన్నదే అప్పలేండి. ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు, నందిగామ కానివ్వండి, జగ్గేపేట, తిరువురు, మైలువరం, ఈవేళ ఆ ప్రాంతంలో ఉంటారు. ఈ డెల్టా కన్నా అప్లాండ్లో ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఆ కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు ఇంటర్వారు పేరు పెట్టమని అడిగారు. ఈ కృష్ణా జిల్లాలో నుంచి ఆ ప్రాంతం విడగొట్టి అది ఒక జిల్లాగా ఏర్పాటు చేసాం. దీనికి ఆల్రెడీ కృష్ణా జిల్లా అని ఉంది. ఈ కృష్ణా జిల్లా ఉన్నటువంటి దానికి దీనికి ఎన్టీఆర్ కృష్ణాను వెనకో ముందో తోకలాగా కాకుండా ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పూర్తిగా నామకరణం చేసి ముఖ్యమంత్రి గారు పెడితే దానికి కూడా కోడిగుడ్డు గీకలు పీపితే వాళ్ళ కర్మ మనం చేయగలిగిందా? అభివృద్ధి ప్రయత్నం ఎక్కడో ఏ ప్రాంతంలోనో, ఎక్కడో ప్రజలు సంచరించినటువంటి ప్రాంతంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మీద ఎవడో పనికిమాలినటువంటి శాడిస్ట్ చంద్రబాబు లాంటి వేధవులు ఎవడన్నా దాడి చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చి ఆపాదించడం. ఈరోజు మహిళలకు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, బడుగు వర్గాలకు కావచ్చు, పేద వర్గాలకు కావచ్చు, ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక బటన్ నొక్కి వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళకి నిరంతరం ఇస్తున్నాడు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆయన ఒక్కడ ఎవరికి చెప్పట్లా, ఎవరిని కూడా మీరు పస్తుండమానో, మీరు ఇబ్బంది పడమానో చెప్పట్లా. అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రయారిటీ పెట్టుకుని పిల్లల చదువులు కానించి అన్ని రకాల అవసరాలని తీర్చడానికి ముఖ్యమంత్రి గారు చిన్నాడు ఆ స్థాయిలో కష్టపడతాంటే నువ్వు అనుభవం ఉండి ఇంత ఇంతకాలం రాజకీయాల్లో ఉండి నీ సమకాలీన కొడుకు రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిగా ఉంది,
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి, నీ సలహాలు సంప్రదింపులు జగన్మోహన్ రెడ్డి గారికి, అతను నేను నడిపించాల్సినటువంటి దుర్మార్గుడు, అతను ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు ఎక్కువ కూర్చుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి 420 ఛానల్స్. టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.